దేవుని గన్నాము స్తోత్రములు ప్రియులైన మీ కొందనాలు మొదటి దినవృతాంత్రముల గ్రంథము నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుకుందాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను వేదన ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను ఎబ్బేజు ఇస్రాయల్ల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేస్తేనో అని రాయబడింది ఈ ఎబ్బేజు అనగా ఇక్కడ ఫుడ్నోట్లో వేదన అని రాయబడింది ఎబ్బేజు తల్లి ఆయన డెలివరీ అయినప్పుడు ఆమె ఆమె కనినప్పుడు చాలా వేదన పడిందంట ఆ బిడ్డ పుట్టడానికి చాలా వేదన పడింది సహజంగా తల్లులు ప్రసవేదనలో వేదన పడుతున్నప్పుడు ఆ వేదన అయిపోయిన తర్వాత ఆ బిడ్డను చూసుకోగానే ఆ వేదన పడిన తర్వాత బిడ్డను చూసుకోగానే ఆ వేదనంతా మర్చిపోతారు ఆ శ్రమనంతా మర్చిపోతారు వారు పడిన వేదనంతా బిడను చూసుకుని సంతోషపడుతూ ఉంటారు అయితే ఈ తల్లి అలాగా మర్చిపోలేదు ఆ వేదనని గుర్తుండాలన్నట్లుగా ఎబ్యు అని పేరు పెట్టింది వేదన అని పేరు పెట్టింది ఆ పేరు పిలిచినప్పుడు కూడా అతను తను ఆ బిడ్డ ప్రసరించే సమయంలో ఎంత వేదన పడిందో జ్ఞాపకం చేసుకున్నట్లుగా లేకపోతే ఆ పేరు చదివిన వారందరికీ వాళ్ళ తల్లి ఇంత వేదన పడిందని గుర్తుండేటట్టుగా మీ పేరే అది పెట్టేసింది అని పేరు పెట్టింది అయితే తల్లి దృష్టిలో వీడు చాలా వేదన పెట్టినవాడు వీడు చాలా బాధ పెట్టినవాడు వీడు వీడి పనికిరానివాడు తల్లి దృష్టిలో కానీ దేవుడు తన సహోదరులందరికంటే ఈయన్ని ఘనంగా చేశాడంట ఘనం పొందినవాడై ఉన్నాడు లోకమందరూ తృణీకరిస్తున్న వారిని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు లోకమందరం ప్రేమించే వారిని దేవుడంతా ప్రేమించినట్టు ఎక్కడ కనపడదు గాని లోకం తృణీకరించే వారిని దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు ఈ తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండేను అని వ్రాయబడింది అయితే ఈ ఎబ్బేజ్ ఇస్రాయల్ దేవుని గురించి మరపెట్టాడు మరొట్టాడంటే ఒకరోజు జరిగిన కార్యం కాదు ఇది ఒకసారి ప్రార్థన చేసేస్తే జరిగేసింది కాదు ఇది ఇతను దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు సహవాసం కలిగి ఉన్నాడు నిబంధన కలిగి ఉన్నాడు ఇస్రాయల్ దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నాడు ఆయన చిత్తం నెరవేర్చేవాడుకుంటున్నాడు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నాడు కాబట్టి ఈయన మొరపెట్టినప్పుడు దేవుని అతను మొర ఆలకించాడు మొరపెట్టు కూడా ఏమన్నాడు నీవు నన్ను నిచ్చేమగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచు ఆయన ఆశ్రవదించాడు ఆయన సరిహద్దును విశాలపరచాడు ఆయన చేయి దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉన్నట్టుగా ఉంచమని అడిగాడు కీడు నుంచి విడిపించాడు ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు అంటే ఎబ్బిరోజు దేవునితో నిబంధన కలిగి ఉన్నాడు దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు దేవుని ఆజ్ఞలను ధర్మశాస్త్ర ఆచరించే వాడిగా ఉన్నాడు దేవుని ఆజ్ఞానుసారంగా జీవించే వాడికి ఉన్నాడు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టిన మొరని దేవుడు అంగీకరించాడు అందుకే దేవుని మొర అంగీకరించి ఆయన ఆశీర్వదించాడు ఆయన సరిహద్దుల విశాల పరిచాడు ఆ దేవుని హస్తం ఆయనకి ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో వారికి తోడుగా ఉంటది ఇక్కడ చూసినట్టయితే యోహాను వార్త పదిహేనో అధ్యాయం ఏడవ వచనంలో నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండి నేడెల్లా మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను అని రాయబడింది దేవుని ఎందు మనం నిలిచి ఉండి దేవుని మాటలు మన హృదయంలో నిలిచినట్లయితే దేవునిలో మనం నిలిచి ఉండి దేవుని మాటలు మన హృదయంలో నిలిచినట్లయితే మనం అడిగింది దేవుడు ఇస్తాడు ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ దేవుల్లో నిలిచి ఉన్నాడు దేవుని మాటలు ఇన్నో నిలిచి ఉన్నాయి దేవుడికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్నాడు ఇష్టమైన బిడ్డగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టే దేవుడు ఎబ్బేజుని ప్రార్థన ఆలకించి సహోదరులందరికంటే ఘనమైన వాడుగాను గొప్పవాడు గాను ఎన్నికలైన వాడిని గొప్పవాడుగా చేశాడు వారిలో ఒంటరి అయిన వాడు వాడు పది వందగును ఎన్నికలేనివాడు బలమైన జన్మగున రాయబడిన ప్రకారం ఎన్నికలేని ఎబ్బేజుని దేవుడు ఆ సహోదరులందరికంటే ఘనమైన వాడుగా చేసి తల్లైతే వేదనకారంగా పుట్టాడని తృణీకరించింది గాని ఈ దేవుడైతే తన ఘనపరిచి ఆయన అడిగిందంతా ఇచ్చి ఆయన ఆశీర్వదించాడు ఆయన ఇచ్చి ఆయన మనవి చేసిన దాన్ని దయచేస్తాను అని రాయబడింది దేవుడు మనం దయ దయచేస్తాను ఎందుకంటే అతను ప్రార్థించితే దేవుడు వినేటట్టుగా ఉన్నాడు మనం కూడా ప్రార్థిస్తే దేవుడు వినేటట్టుగా ఉండాలంటే మనం కూడా దేవునితో నిబంధన కలిగి ఉండాలి దేవుని ఆ లోబడే వారికి ఉండాలి దేవుని వాక్యమాల్లో నివసించాలి దేవునితో సహవాసం మనం గడపాలి దేవుని మనం కనెక్ట్ అయి ఉండాలి దేవునికి ఇష్టమైన పనులలో మనం చేస్తూ ఉండాలి దేవుని మనలో నిలిచి ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు మన మనం నిశ్చయంగా మొదటి కొద్ది గురం తొందరగా బలాభివృద్ధి పొందుతా ఉకారం మమ్మల్ని హెచ్చించి గనపరిచి లోక ఎంతటి నా కుమార్తె ఈ నా కుమారుడు దేవుడు చూపిస్తాడు కాబట్టి వాక్యండిన బిడలు దేవునికి లోబడి దేవుని చేత ఈ విధంగా దీవించబడాలని దేవుడు నటి కృప ప్రభు మీకు గాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె